హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు అయితే లడ్లు చేస్తున్నాను బూందీ లడ్లు ఎలా చేసుకోవాలనేది ఈడేలా మీకు చూపిస్తాను చూడండి రెండు కేజీలు శనగపిండి తీసుకుంటే రెండు కేజీలు చక్కెర తీసుకోవాలి పిండి ఎంత తీసుకుంటామో చక్కెర కూడా అంత సమానంగా తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా ఉంటుంది ఇదిగో నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా కలుపుకోవాలి ఎక్కువ పిండి అయితే ఎడలిపు దబరకేసుకొని ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటా అంటే చేత్తో నేను తిప్పే విధంగా ఇలా తిప్పగానే కలిపితే ఉండలు కట్టకుండా మనకు పిండి సాఫ్ట్గా బాగా వస్తుంది పిండి అంతా ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా వంట సాడ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పిండి అంతా కలిసే విధంగా ఇలాగ కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా ఇట్లా రావాలి పిండి నువ్వు పిండి అయితే కలుపుకున్నాం కదా ఇంకా పక్కన పెట్టేసుకున్నాం పిండి ముందుగా దబర్ తీసుకొని దాంట్లో రెండు గ్లాసులు వాటర్ పోసుకొని తర్వాత పొయ్యి వెలిగి ఇచ్చేసి పొయ్యి మీద పెట్టేయాలి రెండు కేజీలు శనగపింటికి రెండు కేజీలు సక్కెర అయితే కరెక్ట్గా సరిపోతుంది నేనైతే రెండు కేజీలు చక్కెర పోస్తున్నాను చూడండి మనం నీళ్లు పెట్టుకున్నాం కదా పొయ్యి మీద నీళ్లు కాగిపోయి ఇప్పుడు ఆ నీళ్ళల్లో చక్కెర పోసేద్దాం చక్కెర పోసేసిన తర్వాత మనం తిడ్డి తీసుకొని ఈ విధంగా చక్కెర సక్కెరంతా కరిగేటట్టుగా ఇట్ట కలుపుకోవాలి తిడ్డి తీసుకొని ఈ విధంగా తీగపాకం వచ్చేంతవరకు మనం ఈ విధంగా కలిపెడతా ఉండాలి ఎక్కువ పాకం రాబడలేదండి నేను చూపించే విధంగా ఇట్లా పాకం ఇస్తే సరిపోతుంది అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం దించి పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టేసి చల్లారి పోకుండా పాకం తిడ్డు తీసేసి మూత పెట్టేసుకోవాలి చల్లారి కొండ ఉంటుంది పొయ్యి దగ్గర పెట్టుకుంటే ఇప్పుడైతే స్టవ్ వెలిగిచ్చి ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ కాగిందో లేదో ఒకసారి కొంచెం వేసి చెక్ చేసుకున్నాం ఆయిల్ అయితే కాగిపోయింది బూందీ చేయడానికి రౌండ్ గిన్నె కావాలి ఆ రౌండ్ గిన్నెతో అయితే గిన్నె ముంచి ఇప్పుడు అసిర్ల గింట్లో కానీ పోసి అంటే ఆ రౌండ్ గిన్నె అయితే నీట్గా వస్తుంది మనకి బూంది చూడండి ఈ విధంగా రావాలి ఇటు మనం అన్నప్పుడు కొంచెం గలగలని సౌండ్ వస్తుంది అప్పుడే బూందీ కరెక్ట్గా గాలినట్టు ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తే చూడండి ఎంత కరెక్ట్గా గాలిందో బూందీ బూందీ లడ్డుకి ఈ విధంగా గాల్చుకోవాలి సరిపోతుంది ఈ బూందీ తీసిన వెంటనే మనం పాకం పట్టుకున్నాం కదా ఆ పాకంలో వేసేసుకోవాలి ఈ విధంగా మళ్ళీ వాయి కూడా అలాగే వేసుకొని మళ్ళీ బూందీ ఇది అవుతాం కదా అది కూడా ఎత్తి ఆ పాకంలోనే వేసుకొని మళ్ళీ చల్లారిపోకుండా మూత పెట్టుకోవాలి మూత పెట్టేసి ఆ విధంగా నాలుగైదు ఆయిల్ వేసుకొని అప్పుడు తిడ్డి తీసుకొని అంత కలిసే విధంగా నేను అంటున్నాను కదా ఈ విధంగా అట్ట పెట్టుకోవాలి మళ్ళా తర్వాత మళ్ళా నాలుగు ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత తీసుకొని అడుగు నుంచి పాకం అంతా బాగా కలిసే విధంగా ఈ విధంగా నేను అంటున్నాను కదా ఈ విధంగా అంతా కలుపుకోవాలి ఇప్పుడు యాలక్కాయలు దంచుకొని ఏలక్కాయల పొడి వేసుకొని మొత్తం బూంతి అంతా కలిసే విధంగా అనుకోవాలి ఇదిగో లడ్డు చూడండి కరెక్ట్గా వచ్చింది పాకం ఇప్పుడైతే మనము లడ్లోకి జీడిపప్పు ఆయిల్లో బాగా ఏం చేసుకుందాము ఆయిల్ కాగే ఉంది కాబట్టి నేనైతే గెంట్లో పోసేటట్టు ముంచుగా ఎగరేస్తే బాగా వేగిపోయినాయి జీడిపప్పు చూడండి కరెక్ట్గా వచ్చినాయి మిగతాది కూడా ఇంకా కొంచెం జీడిపప్పు ఉంది అది కూడా ఆయిల్లో వేయించుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా అయిపోయింది ఇప్పుడు ఎండి దాచులేదో ఆ దాచి కూడా ఆయిల్లో అదే గంట్లో పోసుకొని ఆ విధంగా ఆయిల్లో ముంచి పైకి ఎత్తితే చూడండి కలర్ ఎంత బాగుందో బాగా వేగిపోయినాయి ఈ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పెద్ద ప్లేట్ తీసుకొని ఈ బూందీ లడ్డు కొంచెం కొంచెంగా వేసుకొని కొరవ బూందీ సల్లారిపోకుండా తక్కన మూత పెట్టేసి పక్కన పెట్టుకొని ఇది తీసుకున్న దాంట్లో జీడిపప్పు ద్రాక్ష చేసుకొని ముద్దలు చేసుకోవాలి మనం లడ్లు చేసి అన్నీ ఒక తట్లో పెట్టుకోవాలి ఇట్లాగే అన్ని లడ్లు కూడా చేసుకోండి రెండు గంటల సేపు లడ్లు ఆరనిచ్చి తర్వాత ఒక స్టీల్ బకెట్లైనా మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి ఆరకుండా పెడితే త్వరగా పాడైపోతాయి ఇక్కడైతే మా పాప నేను మా ఆయన కలిసి లడ్లు అయితే చేస్తాను ఇంకొంచెం ఉండగా అవి కూడా ఇస్తే అయిపోతాయి లడ్లు బూందీ లడ్లు చేయడం అయితే పూర్తి అయిపోయింది ఈ లాస్ట్ ఈ లడ్డు అయితే మీ అందరి కోసం మీకు చూపిద్దామని చేశాను చూడండి దగ్గరికి చూపిస్తాను ఈ బూందీ లడ్డు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగానే అందరికీ పెద్ద పండగ శుభాకాంక్షలు ఈ వీడియో కానీ ఇస్తే లైక్ చేయండి మా ఛానల్ ఫాలో అవ్వండి